చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయి, ఇందులో ఏమీ లేదు. ఏదో ఎక్స్పెండిచర్ కమిటీకి సంబంధించి ఆ యొక్క ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో కొద్ద గొప్ప కొర్రీస్తున్నాయి, దాన్ని అధిగమించి అన్ని సజావులు జరిగిపోతాయని సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పినటువంటి ఈ సందర్భంలో మరి ఈ కొర్రీ పెట్టడంలో ఏంటి అర్థం కాలేదు. పైగా పబ్లిక్ హీరింగ్ అనేది ఒడిషాకి వెళ్ళి మనం చేయటం ఏంటండి, మనం కావాలంటే ఆ ఖర్చులు భరిస్తాము అని అది వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళ నుంచి ఆ క్లియరెన్స్ తీసుకురావాలని చెప్పేసి మన తరపున నిలబడి మాట్లాడకుండా వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకుని ఆయన మాట్లాడటం అనేది అదేదో ప్రధానంగా పెద్ద ఆ ప్రతిబంధకం అని చెప్పడం చూస్తుంటే ఇది రాజకీయం చేస్తున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలు కానీ రైతులకు సంబంధించి కానీ మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మన రాజ్యసభ మెంబర్ అయి ఉండి ఆయన ఏమాత్రం కూడా చొరవ చూపెట్టకపోవడం చాలా శోచనీయంగా ఉంది. ఈ విషయం మీద మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటి అనే దాని మీద కొంచెం వెయిట్ చేసి చూసి